ఇసుకలారీల వారి వద్ద బెదిరించి డబ్బులు వసూళ్లు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కంచుకచర్ల మండలం పరిటాల సమీపంలో క్రైమ్ రిపోర్టర్లమని నాలుగు ఇసుకలారీలు ఆపి డబ్బు వసూలు చేస్తున్న మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు గని ఆత్కూరు గ్రామానికి చెందిన సెన్సేషనల్ క్రైమ్ రిపోర్టర్, ఇంకొకరు కొత్తపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుండి 23,000 రూపాయల నగదుతో పాటు బైక్, ఫోన్ రికవరీ చేసుకున్నారు. ఈ నెల 9వ తారీఖున కంచుచర్ల బిఎస్ లిమిట్స్ లో పరిటాల అండర్ పాస్ దగ్గర క్రైమ్ రిపోర్టర్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు వచ్చే లారీని, కనకపూర్ బీచ్ నుంచి వచ్చే లారీని ఆపివేశారు. అలా నాలుగు లారీలు ఆపి వాళ్ళని దౌర్జన్యంగా ఆ డ్రైవర్ దగ్గర 27,000 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర మేము కేసులు ఫైల్ చేపిస్తామని చెప్పి దౌర్జన్యం చేయడం వల్ల వాళ్ళు ఆ 27,000 రూపాయలు ఇచ్చినారు. మేము వాళ్ళకి కంప్లైంట్ వచ్చి మాకు ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ గురించి ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన వ్యక్తుల్లో అతను గణాపూర్కి చెందిన ఒక అతను సెన్సేషనల్ క్రైమ్ రిపోర్టర్ అని తెలిసింది. ఇంకో వ్యక్తి కొత్తపేట వ్యక్తి అని తెలిసింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలించాము. అలాగే వాళ్ళ దగ్గర నుంచి 23,000 రూపాయలు క్యాష్ రికవరీ చేశాము. అలాగే బైక్, అలాగే సెల్ ఫోన్ ఏదైతే నేరానికి ఉపయోగించారో వాటిని వాళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేశాము. ఇంతకుముందు వాళ్ళు ఏమైనా అఫెన్సెస్ చేశారేమో అనేది దర్యాప్తులో తెలియజేస్తాము. అంటే వాళ్ళు రిపోర్టర్లేనా మేడం గారు, లేకపోతే అన్నోన్ పర్సన్? సార్, ఒక అతను రిపోర్టర్, నేను చెప్పి ఐడి కార్డు ఉంది అతనికి, అది కూడా మేము రికవరీ చేసింది. ఇంకొక పర్సన్ వచ్చేసి అతనికి హెల్ప్ చేశారు. వాళ్ళ ఇద్దరి మీద ఎక్స్ట్రాషన్ కేసు ఫైల్ చేశాము. ఏదైతే వాళ్ళని లారీ డ్రైవర్ ని అటగించి బెదిరించి తీసుకున్నందుకు వాళ్ళిద్దరి మీద ఎక్స్ట్రాషన్ కేసు ఫైల్ చేశాము. రిచ్ నుంచి మనకి విసన్నపేట వైపు వెళ్తుంది.